ఉత్తరాయణ పుణ్యకాల విశేషము సంక్రాంతి రోజున నోములు ఏ సమయంలో జరుపుకోవాలి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. 14వ తేదీ భోగి, జనవరి 14 శనివారము 2023వ సంవత్సరము పుష్య బహుళ సప్తమి శనివారం రోజున భోగి పర్వదినం జరుపుకుంటాం. ఈ భోగి పర్వదినం రోజున అర్ధరాత్రి 2:06 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాగానే స్నానము, జపము, తర్పణాలు, దానాలు అనేవి ఆచరించుకోవాలి. అయితే అర్ధరాత్రి సంక్రమణం జరుగుతుంది కనుక ఎప్పుడు ఆచరించాలని సందేహపడాల్సిన అవసరం లేదు. ఆ రాత్రి నుంచి 8 గంటల పాటు మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది ఉంటుంది కనుక రాత్రి 2:06 నుంచి మొదలుకుంటే ఉదయము 10:06 వరకు మనకు ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం భావించుకుంటాం. అప్పటి వరకు ఈ పుణ్యకాలం ఉంటుంది కనుక ఉదయం 10:06 స్నానము, దానము, జపము, తర్పణములు ఆచరించుకోవాలి. అదేవిధంగా సంక్రాంతి రోజున నోములు ఆచరించుకునేటువంటి వారంతా కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని అనుసరించి ఉదయం 11:06 ఈ నోములు ముగించుకోవడం అనేటువంటిది మంచిది. జనవరి 14వ తేదీన భోగి పర్వదినము, జనవరి 15 మకర సంక్రాంతి, జనవరి 15 కనుమ పర్వదినము. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హిందూ ధర్మ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.